ఇన్ని చేస్తున్నా కూడా ప్రజలలో ఆదరణ పొందుతున్నాడు అని చెప్పి కుయుక్తులు పనుతున్నారు తెలుగుదేశం నాయకులు. మనం చూసాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఎంత దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మళ్ళీ వాళ్ళ బండారం బయటపడింది. బండారం బయటపడిన తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి ఒకసారి మేము విడివిడిగా పోయినామంటారు, ఇంకోసారి మీకు కలవలేదంటారు, అవును కలిస్తే తప్పేందని ఒకసారి అంటారు, మీకు కాఫీ తాగినామంటారు. మీరు కలవద్దని మేము చెప్పలేదు, ఎందుకు కలిసారని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వ్యక్తి పైన ఇటువంటి సమయంలో కోర్టులో కేసున్నటువంటి సమయాన రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం ఏముంది? అదే రకంగా ఎవరైతే కామినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి బీజేపీ కండువా కంటే కూడా తెలుగుదేశం కండువా ఎక్కువ వేసుకొని ఉంటాడు. ఆయన బీజేపీని ఏం తిట్టినా పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట అంతే మా మీద దూకేవాడు అసలు లేదు. అంత పిచ్చినటువంటి ఆ వ్యక్తి ఒక హోటల్లో ఎందుకు కలిశారు అని అంటే మేము కలిసినాము, మేము మాట్లాడుకున్నాము అని మాట్లాడిన తర్వాత ఇదే మనిషి కోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీంకోర్టులో కేవీటేసిన వ్యక్తి. అక్కడ నిమిషానికి లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అడ్వకేట్ హరీష్ సాల్వేని పెట్టుకునేటువంటి వ్యక్తి ఎందుకు ఇంత కుట్ర రాజకీయం చేయాలి, ఎందుకు ఇంత బూడు కుట్ర రాజకీయాలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు బాపాయిని ఎదురు దాడి చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అలా కాదు, రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా చేసుకుంటూ పోతూ ఎంతో గొప్ప పరిణితితో నాయకుడు అయ్యాడు. ఈరోజు మేము అనేక సార్లు ప్రశ్నిస్తున్నాం, ఈరోజు రాజ్యాంగ కోడ్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరు న్యాయస్థానాల పైన మాకున్నటువంటి అపార గౌరవం ఎవరికీ లేదు, చాలా గౌరవిస్తాం న్యాయస్థానాలను. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టు అంటే అది మాదే అని చెప్పి మాట్లాడుతుండడం, కోర్టును అవమానపరచడం, దయవుంచి న్యాయ వ్యవస్థల జోలికి పోవద్దు అని చెప్పి తెలుగుదేశం నాయకులను కోరుతూ ఇటువంటి కుయ్యత్తులు పనేటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారి పైన ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని ముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఒక కేసు వస్తే కోర్టును తిడుతూ జడ్జిని దూషిస్తూ ఈ జడ్జిమెంట్ అన్ని కూడా కాంగ్రెస్ న్యాయశాఖ మంత్రి శివశంకర్ ఇంట్లో ప్రిపేర్ అయ్యని చెప్పి అన్న మాటను ఇప్పుడు మరవద్దండి. ఇలాగ న్యాయ వ్యవస్థను కూడా రాజకీయం చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు హోటళ్లలో రాజకీయం చేసినటువంటి మహనీయుడు. గతంలో తిరుపతిలో విష్ణుప్రియ అయితేనేమి, తర్వాత వైస్రాయ్ అయితేనేమి, ఈరోజు పార్క్ అయితేనేమి, అన్ని స్టార్ హోటళ్లలో ఈయన యొక్క కుయ్యత్తు మోసపు రాజకీయాలు జరుగుతున్నటువంటి మాట అందరూ గమనించాలని చెప్పి కోరుతూ ఎప్పుడు వ్యవస్థలను కానీ కార్యక్రమాలు చేపట్టడం లేవు కానీ ఆ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు ముందుంటారని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.